యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నా. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కీర్తన గ్రంథంలో 20వ అధ్యాయంలో 4వ వచనము మనం చదివాం. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. ప్రియులరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, దేవాతి దేవుడు నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరచునుగాక అనేసి బైబిల్లో రాయబడ్డది. ఈరోజు నా అంశం ఏమిటో తెలుసా? కోరిక. నువ్వు దేవుణ్ణి ఏమి కోరుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కోరుకుంటున్న కోరిక దేవునికి ఇష్టమైనదైనా దేవునికి ప్రీతికరమైనదైనా, నువ్వు అసలు దేవుణ్ణి ఏమి కోరుకుంటున్నావు? ఒకవేళ దేవుడు నీకు ప్రత్యక్షమై ఏమి కావాలో కుమారుడా కుమార్తె కోరుకో అన్నప్పుడు నీవు ఏమి కోరుకుంటావు? ఒకసారి ఆలోచన చేయి. దేవుని యొక్క ఆశీర్వాదం కోరుకుంటున్నావా? ఇహలోక పరంగా సిరి సంపదలను కోరుకుంటున్నావా? భౌతిక సంబంధమైన దీవెనలు కోరుకుంటున్నావా? పరసంబంధమైన ఆశీర్వాదాలు కోరుకుంటున్నావా? నీ కోరిక సిద్ధింపజేసే దేవుడు ఆయనకి ఇష్టడిగా జీవిస్తే, ఆయన వాక్యానుసారంగా జీవిస్తే, ఆయన మార్గంలో నడుచుకుంటే మన కోరిక దేవుడు సిద్ధింపజేసి, నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నములో నువ్వు తలుస్తున్న ప్రతి ఆలోచన సఫలపరిచే దేవుడు అనేది దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది. కనుక దేవుడు కోరుకోమంటే ఏం కోరుకుంటావు అనేది ఒకసారి ఆలోచన చేసుకో. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి దైవ వాక్యంలోనికి మనం ముందుకు సాగిపోదాం. దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షమై, కుమారుడా నీకేం కావాలో కోరుకో అనేసరికి ఆ వ్యక్తి చాలా దురాశపరుడు. వెంటనే ఆయన కోరింది ఏమిటో తెలుసా? నేను ముట్టిందల్లా పట్టుకునేదల్లా బంగారమైపోవాలి, నేను ముట్టిందల్లా పట్టిందల్లా బంగారమైపోవాలి అని కోరుకున్నాడు. దేవుడేమన్నాడనంటే, సరే నువ్వు కోరుకున్నది నువ్వు కోరుకున్నట్లుగా జరుగునుగాక అనేసి దేవుడు అన్నాడు. ఇక ఆయన దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం ఏం చేశాడు తెలుసా? దేవుడు నాకు ఒక కోరిక తీర్చాడు. మరి నేను ముట్టుకున్నది బంగారం అవుతుందా లేదా అనేసి ఏం చేశాడంటే, ఒక రాయిని ముట్టుకున్నాడు. ఆ రాయి బంగారం అయిపోయింది. ఇక ఆయన సంతోషం అవధం లేవు, ఆయన ఆనందానికి ఇక అవధం లేవు. ప్రిల్లరా, ఆయన ఏదైతే ముడుతున్నాడో, ఆయన ఏదైతే పట్టుకుంటున్నాడో అదంతా బంగారం అయిపోతుంది. ఇక ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళేసరికి ఆ కూలర్ను ముట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. మంచాన్ని ముట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. ఇక ఆయన సంతోషం ఇంకా కూడా ఎక్కువైపోయింది. చాలా సంతోషపడుతున్నాడు. దేవుడు నా కోరిక తీర్చాడు అనేసి సంబరపడుతూ ఉన్నాడు. ఇంతలో భార్య ఆకలేస్తుంది, అన్నం తీసుకురా అనేసి భార్యను పిలిచాడు. ఒకసారి ఆ భార్య
తన ముందు అన్నం పెట్టింది. ప్రియులారా, అన్నం పెట్టగానే దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప మేలు చేశాడు. ఒకసారి నేను నిన్ను ముట్టుకుంటారా పట్టుకుంటా అని ఏం చేశాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటా సంతోషంలో ఉన్నానని భార్యను ముద్దు పెట్టుకున్నాడు, పట్టుకున్నాడు. భార్య బంగారం అయిపోయింది. ప్రియులారా, ఇక ఆకలేస్తుంది, అన్నం తినాలనుకున్నాడు, ప్లేట్ను పట్టుకున్నాడు బంగారం అయిపోయింది, అన్నాన్ని పట్టుకున్నాడు బంగారం అయిపోయింది. ఇక ఆయన జీవితంలో ఎంత ఆనందం ఉన్నదో, ఎప్పుడైతే ప్లేట్ను పట్టుకున్నాడు బంగారం అయిపోయిందో, ఎప్పుడైతే అన్నాన్ని ముట్టుకున్నాడో బంగారం అయిపోయిందో, ఎప్పుడైతే భార్యను ముట్టుకున్నాడో బంగారం అయిపోయిందో, ఇక నాయన జీవితంలో చాలా దుఃఖం, చాలా బాధ. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, ఈరోజు నువ్వెవరమైనా నువ్వు కోరుకుంటున్న కోరికలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా? నువ్వు కోరుతున్న కోరిక దేవునికి ఇష్టకరంగా ఉందా? దేవుని వాక్యం సెలవిస్తోంది, నీ కోరిక దేవుడు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు అనేది బైబిల్ వాక్యంలో మనం చూడగలం. ఈరోజు కొంతమంది ఏం కోరుకున్నారు? దేవుని వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానం చేస్తే మనకు చాలా విషయాలు కనబడతాయి. ప్రియులరా, మనందరికీ తెలుసు దావీదు కుమారుడు సొలొమోన్ రాజు. దావీదు తర్వాత రాజుగా సొలొమోన్ అయినట్లుగా బైబిల్లో మనం చూడగలం. ఒక మాట చదువుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. దయచేసి మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము, 5వ వచనం నుండి నేను చదువుతున్నా. గిబియోనులోన యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేన్నిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడగమని దేవుడు అతనితో సెలవెయ్యగా. ప్రియులరా, సొలొమోనుకి స్వప్నమందు రాత్రికాల సమయంలో దేవుడు ప్రత్యక్షమైనట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. సొలొమోనుకి ప్రత్యక్షమై దేవుడు ఒక అభయాన్ని ఇస్తున్నాడు. సొలొమోనా, నువ్వు చిన్న తనములో రాజుగయ్యావు, నీకేం కావాలో కోరుకో. సొలొమోనుతో దేవుడు నీకేం కావాలో కోరుకో. నీ మనమేమిటి, నీ ఆశ ఏమిటి, నీకేం కావాలి అనేసి నీ కోరిక ఏమిటో చెప్పు, నీ కోరిక నేను తీరుస్తాను అనేసి దేవుడు ప్రియులరా సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా అదే దేవుడు నీకు ప్రత్యక్షమై ఏమి కావాలి అని అడిగితే నువ్వేమి కోరుకుంటావు? ప్రియులరా, శత్రువులు ప్రాణాన్ని అడుగుతాం మనం, ఈ లోకంలో ఉన్న అధికారాన్ని అడుగుతాం మనము, ఈ లోకంలో ఉన్న సిరి సంపదలను మనము అడుగుతాం, కోరుకుంటాం. ఈ సమయం ఇంకా రాదు, ఈ అవకాశం మరలా రాదు అనేది ఎన్నో కోరికలు మనం కోరుతూ ఉంటాం. కానీ సొలొమోను దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడే సాక్షాత్ ప్రత్యక్షమై సొలొమోనుతో నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు ఏం కోరుకున్నాడు తెలుసా? అయ్యా, నేను చిన్నవాడును, అలాగే నాకు జ్ఞానం లేదు, బుద్ధి లేదు, వివేచన లేదు, నాకు దయచేయి ప్రభువా అనేసి కోరుకున్నాడు. ప్రియులారా, బైబిల్లో మనం చూస్తే జ్ఞానాన్ని కోరుకున్నాడు, బుద్ధిని కోరుకున్నాడు, వివేచన కోరుకున్నట్లుగా బైబిల్లో మనం చూడగలం. ఈరోజు నువ్వెవరమైనా దైవ సంబంధమైన జ్ఞానాన్ని కోరుకుంటున్నావా? దైవ సంబంధమైన వివేచన కోరుకుంటున్నావా? దైవ సంబంధమైన బుద్ధిని నువ్వు కోరుకుంటున్నావా? సొలొమోను రాజుగా ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను వశం చేసి, ఆకాశం కింద రాజ్యాలన్నీ నా స్వాధీనంలో ఉంచి నేనే రాజుగా ఉండాలనేసి కోరుకోలేదు. కానీ దేవుని గురించి జ్ఞానాన్ని కోరుకున్నాడు, దేవుని గురించి బుద్ధిని కోరుకున్నాడు, వివేచన కోరుకున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి ఆ యొక్క జ్ఞానం కోరుకోవడం ద్వారా సొలొమోను కోరిక దేవునికి ఇష్టంగా ఉన్నందున దేవుడు నీ కోరిక ప్రకారమే
నేను జ్ఞానం ఇస్తున్నాను, బుద్ధినిస్తున్నాను, వివేచనిస్తున్నాను. ఇదిగో నీకంటే ముందు నీ అంత జ్ఞానవంతుడు లేడు, నీ తర్వాత కూడా ఉండడు. అంతేకాదు నువ్వు శత్రువులు ప్రాణాన్ని కూడా అడగలేదు, నువ్వు ఐశ్వర్యమును కూడా ఘనత ఏమీ అడగలేదు, అయినా నేను ఐశ్వర్యమునిస్తున్నాను, ఘనతనిస్తున్నాను అనేసి సొలొమోనుతో దేవుడు మాట్లాడినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుణ్ణి నువ్వు కోరుకున్నప్పుడు నీ కోరిక దేవునికి ఇష్టకరంగా ఉంటే నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు నా దేవుడు అనేది బైబిల్లో రాయబడ్డది. కొన్ని మనకు అవసరం ఉండవు కానీ మనం ఏం చేస్తామనంటే అడుగుతూ ఉంటాం. ఏమండి, మన పిల్లలు బ్లేడ్ అడిగితే మనం ఇస్తామా? కొన్నిసార్లు దేవుడు కూడా మనం కొన్ని అడుగుతూ ఉంటాం. ఏమడుగుతాం తెలుసా? ప్రభువా, నేను చేయి లేపానంటే వందల మంది పడిపోవాలి, నా నోటి నుండి మాట రాగానే అనేక మందికి స్వస్థత జరగాలి అని ఏం చేస్తారనంటే చాలా దురాశకరమైన కోరికలు కోరుతూ ఉంటారు, అత్యాశతో కోరుతూ ఉంటారు. నాకు ఒక దైవ సేవకుడు తెలుసు, ప్రియులారా, అది ఎప్పుడు కూడా ఏమిటంటే ఫాస్టింగ్. మంచి నీళ్ళు కూడా తాగకూడదు. ఎందుకు బ్రదర్ మీరు ఫాస్టింగ్ ఉంటున్నారనంటే, నేను ప్రార్థన చేస్తే ఏ రోగైనా బాగైపోవాలి, ఏ వ్యాధైనా బాగైపోవాలి, నేను చేయి లేపానంటే వేల మంది పడిపోవాలి, చచ్చినోడు కూడా బ్రతకాలి అని ఏం చేసేవాడు అనంటే ఫాస్టింగ్, ప్రభువుని అడగడం, ఉపవాసం. చివరికి ప్రియులారా ఏమయ్యాడో తెలుసా? కిడ్నీలు పాడైపోయినాయి, అవయవాలన్నీ పాడైపోయి చివరికి చనిపోయాడండి. ఆ సమాధి కార్యక్రమం నేనే చేశా. ప్రియులరా, ఈరోజు దేవుని యొక్క ప్రజలముగా మన కోరిక దేవునికి ఇష్టమైనదేనా? దేవుడు నీ కోరిక సిద్ధింపజేసును, నీ ఆలోచన యావత్తు కూడా సఫలపరచునుగా అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి ఇష్టమైన కోరిక నువ్వు కోరుతున్నావా? నీకు అవసరమైన కోరిక నువ్వు కోరుతున్నావా? నీకు అవసరం లేనిది కూడా కోరుతున్నావా? ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం కొన్ని కోరుకుంటాం, ఒకవేళ అది పొందుకున్నా ఆ కోరికతో నీకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదండి. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, సొలొమోను కోరిక దైవ జ్ఞానం కావాలని కోరుకున్నాడు, అది దేవునికి ఇష్టముగా ఉంది గనక ఆ జ్ఞానం ఇచ్చాడు. అంతేకాదు ఘనత ఐశ్వర్యము కూడా దేవుడిచ్చినట్లుగా బైబిల్లో మనము చూడగలం. దైవ సంబంధమైన కోరిక నువ్వు కలిగి ఉన్నావా? ఇహలోకపరమైన కోరికలతో, శరీరాశతో, శరీర సంబంధమైన కోరికలను కోరుకుంటున్నావా? రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కోరిక దేవుని దృష్టికి ఇష్టంగా కనబడతా కోరిక తీర్చే దేవుడే నా దేవుడు అనేది బైబిల్లో మనము చూడగలం. కనుక దేవుని యొక్క ప్రజలంగా మొదటగా మనం చూస్తే సొలొమోను దేవునికి ఇష్టంగా అడిగినాడు కనుక దేవుడు అతను కోరిక తీర్చాడు. రెండోది మనం చూద్దాం, చూడండి, రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నా. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నా. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయి కోరుదునో దాన్ని అడగమని చెప్పగా, ఎలీషా, నీ కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమనను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా నున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారమే నీకు లభించును, కనబడిన ఎడల అది కాకపోవునని చెప్పెను. ప్రియులరా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే ఇశ్రాయేలీయులకి ప్రవక్తగా ఉన్న ఏలియా మాట్లాడుతున్నట్లుగా బైబిల్లో రాయబడ్డది. ఇశ్రాయేలులో బలమైన ప్రవక్త, ధైర్యం కలిగిన ప్రవక్త, పౌరుషం కలిగిన ప్రవక్త, రాజుల దగ్గరికి వెళ్ళి సూటిగా మాట్లాడిన ప్రవక్త ఎవరైనా ఉన్నారా అనేది మనం చూస్తే
ఏలియా ప్రవక్తగా మనకు కనబడతాడు. ఏలియా ప్రవక్తకి ఒక సత్యం దేవుడు బయలుపరిచాడు, నిన్ను నేను కొనుక్కోబోతున్నాను అనేసి బయలుపరిచినప్పుడు నిజంగా తన శిష్యుడు ఏమండి ఎలీషాను పిలిచినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. ఎలీషాతో ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ యొద్ద నుండి నేను కొనుక్కోబడుతున్నాను, నీకు ఏదైనా కోరిక ఉంటే నాకు తెలియజేయి అనేసి ఏలియా మాట్లాడుతూ ఉన్నాడండి. ప్రియులరా, తన గురువు గారు ఎత్తబడే సమయం వచ్చేసింది. గురువు గారు ఏమో నీకేమి కావాలో కోరుకో అని అంటే నిజంగా ఏం కోరుకొని ఉండాలండి? ప్రియులరా, ఎలీషా ఏం కోరుకున్నాడు తెలుసా? అయ్యా, నీ లోటు నేను భర్తీ చేస్తా. భర్తీ చేయాలని అంటే నీలాగా నేను బలంగా ప్రభువు కొరకు నిలబడాలి. నిలబడాలంటే నాకేం కావాలో తెలుసా? రెండొంతులు ఆత్మ కావాలి, రెండొంతులు పాలు కావాలి నాకు. నీలో ఉన్న శక్తి రెండొంతులుగా నాలో ఉండాలి అనేసి అడిగినప్పుడు అప్పుడు ఏలియా ఏమంటుండో తెలుసా? అది చాలా కష్టతరముగా ఉంది, అయినా నీ యొద్ద నుండి నేను తీయబడినప్పుడు నీకు కనబడితే తప్పనిసరిగా నువ్వు కోరుకున్నది నీకు జరుగుతుంది. ఒకవేళ నేను కనబడకపోతే నీ కోరిక మాత్రము నెరవేర్పు అనేది జరగదు అనేసి ఏలియా సూటిగా చెప్పినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, దేవుని వాక్యంలో మనం చూస్తే ఎలీషా చూస్తుండగానే ఏలియా ఎత్తబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. నా తండ్రి, ఇశ్రాయేలుకి రథములు రౌతులు నీవే నా తండ్రి అనేసి ఎలీషా మాట్లాడినట్లుగా కూడా బైబిల్లో మనం చూడగలం. ప్రియులరా, ఎలీషా దైవ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది, దేవునికి మహిమకరమైనది కోరుకున్నట్లుగా బైబిల్లో రాయబడ్డది. నీ ఆత్మలు నాకు రెండు పాలు కావాలి ఆత్మలు అనేసి అడిగినట్లుగా బైబిల్లో మనం చూడగలం. ఏ నేను అంటాను ఏలియా 8 అద్భుతాలు చేశాడనంటే ఈయన 8 అద్భుతాలు చేయాలి? 2 అంతుల ఆత్మ కలిగిన వ్యక్తి 16 అద్భుతాలు చేయాలి అంటే ఏలియా 1 చేస్తే ఈయన 2 కార్యాలు. అలాగే ప్రియులారా, ఎలీషా ఏలియా ఎత్తబడడం కళ్ళతో చూశాడు గనుక ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆ కోరిక తప్పనిసరిగా దేవుడు తీర్చినట్లుగా బైబిల్లో మనం చూడగలం. ఎలీషా ప్రవక్త అనేకమైన కార్యాలు చేసినట్లుగా, ఏమన్నా నీళ్ళు తాగలేకపోతే ఉప్పు వేసి ఆ నీళ్లను బాగు చేసినట్లుగా, అలాగే వాళ్ళ కూర వండుతున్నప్పుడు చేదు వచ్చినప్పుడు దాన్ని బాగు చేసినట్లుగా, అలాగే గొడ్డలి కాలువలో పడిపోతే ఒక కొమ్మయ్య కానీ గొడ్డలు తేలిపోయినట్లుగా బైబిల్లో మనం చూడగలం. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో తెలుసా ఎలీషా? ఏలియా చేసిన అద్భుతాలు కంటే ఎలీషా గొప్ప గొప్ప అద్భుతాలు చేసినట్లుగా చనిపోయిన వ్యక్తిని కూడా బ్రతికించాడు. ఏమంటే గుడ్రాలుగా ఉన్న ఆ సునేమురాలకి మీదటి కాలం వచ్చేసరికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడనేది. ఆ కుమారుడు మరలా కొంతకాలానికి చనిపోయిన తర్వాత ఈయన ప్రార్థన చేస్తే బ్రతికినట్లుగా బైబిల్లో మనము చూడగలం. చివరికి ఆయన చనిపోతూ సమాధిలో పెట్టినప్పటికీ అంతకుముందు ఆయన సమాధి చేయబడ్డాడు, తర్వాత ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రువుల యొక్క సైన్యానికి భయపడి ఈయన సమాధిలో ఒక శవాన్ని పెట్టినప్పుడు ఆ శవము జీవంతో లేచినట్లుగా మనం చూడగలం. అంటే ప్రియులరా, ఆయన కోరిక దేవుడు నెరవేర్చాడు గనుకే ఆయన బ్రతుకున్నప్పుడు గొప్ప కార్యాలు చేశాడు ఎలీషా. చనిపోయిన తర్వాత కూడా తన ఎముకలకి ఆ శవం తగిలినప్పుడు కూడా సజీవంగా లేచినట్లుగా మనము చూడగలం. ప్రియులరా, దేవుని కొరకు నువ్వు ఎటువంటి కోరిక కోరుతున్నావు? ప్రభువా, నాకు ఇటువంటి జీవితం ఇస్తే నేను ఈ విధంగా నీకు మహిమకరంగా ఉంటాను. ఉద్యోగం ఇస్తే ప్రభువా నాయనా నీకు నేను నమ్మకంగా దశంభాగం ఇస్తాను, నా మొక్కుబడి మొదటి జీతం నీకు ఇస్తాను నాయనా, నమ్మకంగా నీ సన్నిధిలో నేను ఉంటాను, నమ్మకంగా నా కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేస్తాను, నాకు ఉద్యోగం ఇయ్యనేసి చాలామంది కోరుకుంటారు. కోరుకున్న తర్వాత మర్చిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ ఎలీషాకు 2 అంతుల ఆత్మ వచ్చిన తర్వాత మర్చిపోకుండా దేవుని కొరకు రోషం కలిగిన ప్రవక్తగా, ఇశ్రాయేల్ ప్రవక్తగా, బలమైన ప్రవక్తగా, కుష్టి రోగముతో ఉన్న నయమాన్ని కూడా యొర్దాన్ నదిలో 7 మార్లు మునగమంటే స్వస్థత జరిగినట్లుగా ఆయన మాట సెలవీగా అనేకమైన కార్యాలు దేవుడు ఎలీషా ద్వారా జరిగించినట్లుగా బైబిల్లో మనం చూడగలం. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎటువంటి కోరిక కోరుతున్నావు?
బైబిల్లో మనం చూసాం మొదటి వ్యక్తి షలోమన్ దేవుని జ్ఞానాన్ని కోరుకున్నాడు. రెండవ వ్యక్తి ఎలీషా దేవుని యొక్క ఆత్మ కోరుకున్నట్లుగా బైబిల్లో మనం చూడగలం. మూడవది మనం చూద్దాం, చూడండి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే బైబిల్ గ్రంథంలో రాయబడ్డది మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయం నేను చదువుతున్నా, చూడండి రిఫరెన్స్ మీకు చెప్పడం జరుగుతుంది. 21వ వచనం 6వ అధ్యాయము 20-21వచనం చదువుతున్నా. మార్కు సువార్త 6వ అధ్యాయం 20-21వచనం. ఏరోదియ అతని మీద పగబట్టి అతను చంపగోరెను, గాని ఆమె చేత కాకపోయేను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునొక మనుషుడు ఏరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చాను, మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయాను, సంతోషంతో వినిచుండును. అయితే తగిన దినం ఒకటి వచ్చాను, ఎట్లనగా ఏరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలలియా దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు ఏరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి ఏ రోజును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచను గనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదినని ఆ చిన్నదానితో చెప్పెను. మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమైనా అడిగినను నీకు ఇచ్చేదినని అతడు ఆమెతో ఒట్టి పెట్టుకును. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగినని తన తల్లిని అడగ్గా ఆమె బాప్టిజమిచ్చు యోహాను తల అడగమనెను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది బైబిల్లో మనం చూస్తే. ఏ రోజు రాజు మనందరికీ బైబిల్ గురించి తెలిసి యేసుక్రీస్తు కాలంలో ఏ రోజు రాజు ఉన్నాడు. అలాగే ఆ రోజుల్లో యేసుక్రీస్తుకు ముందు యోహాను ప్రవక్తగా ఉన్నట్లుగా, బాప్టిజం ఇచ్చిన యోహాను అని మనం పిలుస్తాం, ప్రవక్తగా ఉన్నాడు. ప్రియులారా, ఏ రోజు పుట్టినరోజు, చాలామంది ప్రముఖులు వచ్చారు రాజ్యంలో ఉన్న వారందరూ కూడా. అప్పుడు ఏ రోజు కుమార్తె ఏం చేసిందనంటే ఆయన పుట్టినరోజు నాట్యం చేసింది. పిలువబడిన వారందరూ చాలా చక్కగా చేసిందని చాలా సంతోషంలో ఉన్నారు. వాళ్ళందరి సంతోషాన్ని ఏ రోజు చూశాడు, అయ్యో నా కుమార్తె ఇంతమందిని సంతోషపెట్టింది, మరి నా కుమార్తె నీకేమైనా కావాలా, ఏం కావాలో కోరుకో అనేసి ఒక కోరుకు కోరుకోమంటున్నాడండి ఏరోదు. అప్పుడు నా రాజ్యంలో నీకు సగం కావాలంటే ఇస్తాను, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను నా కుమార్తె, నువ్వు కోరిక అయితే కోరుకో అన్నప్పుడు ఆమె వెళ్ళింది. ఆమె వెళ్ళి ఏమన్నదంటే వాళ్ళ అమ్మగారికి అడిగింది, అమ్మా ఏమి నేను కోరుకోవాలి? పిల్లరా అడిగినప్పుడు ఆమె ఏమన్నదో తెలుసా తల్లి, బాప్టిజం ఇచ్చే యోహాను యొక్క తల ప్లేట్లో తీసుకొని వచ్చి ఇమ్మను అని అడిగింది. ప్రియులారా, బాప్టిజం ఇచ్చే యోహాను యొక్క తల ఎందుకు అడిగింది? ఆ తల్లి ప్రేరేపించింది ఇది కోరుకో అనేసి. అంటే ఏ రోజు ఫిలిప్పి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, అంటే సహోదరుడు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అది యోహానికి తెలిసి సూటిగా చెప్పేశాడు, నువ్వు చేసేది తప్పని. కానీ ఆయనకి యోహాన్ చెప్పే మాట కరెక్ట్గా అనిపించింది ఏరోదు రాజుకి. ఆయన మాటలు వింటున్నాడు, భయపడుతున్నాడు అనేది కూడా మనం చూశాం. కానీ ఈ స్త్రీ యోహాను మీద పగబెట్టుకోయింది, నన్నే అట్లా అంటాడా అనేసి. అందుకే ఆమె ఏమన్నదంటే బాప్టిజం ఇచ్చే యోహాను తల అడుగు, వెళ్ళింది కుమార్తె నాట్యం చేసిన కుమార్తె, డాడీ మీరు ఏదైనా ఇస్తామన్నారు కదా, ఇదిగో నేను కోరుకుంటాను, ఏం కావాలి, నా రాజ్యంలో సగం కావాలా అని ఏ రోజు అడిగినప్పుడు, డబ్బు కావాలా, నో నో, సైనికులు కావాలా, నో, ఏం కావాలి, బాప్టిజం ఇచ్చే యోహాను తల కావాలి అని అడిగింది. ప్రియులారా, అతను చాలా చిన్న ముఖం బుచ్చుకున్నాడు అని బైబిల్లో మనం చూడగలం. చాలా బాధ కలిగించింది ఆయనకి కూడా. కానీ రాజులు కదా, మాట ఇచ్చి తప్పకూడదు కదా, తప్పనిసరిగా శరశాలలో ఉన్న యోహాన్ని తల ఛేదించి
పల్లెంలో తీసుకొని వచ్చి ఆయన ఆ కుమార్తెకి ఇవ్వడం జరిగింది. ప్రియులరా, నువ్వు కోరుకుంటున్న కోరిక సేవకుల యొక్క నాశనాన్ని కోరుకుంటున్నవా? నిన్ను గద్దించేవారు, నీకు మేలు చేసేవారు, నీ మంచిని కోరేవారి యొక్క నాశనాన్ని కోరుకుంటున్నవా? దుర్మార్గమైన కోరిక కోరుతున్నవా? దౌర్భాగ్యమైన కోరిక కోరుతున్నవా? దుష్టుని యొక్క కోరిక కోరుతున్నవా? నిన్ను ప్రేమించి నిన్ను సరిచేయాలని, నిన్ను చక్కటి మార్గంలో నడిపించాలని, నిన్ను క్రీస్తు రూపంలోనికి తీసుకురావాలని ప్రశ్నవేదన పడుతున్న దైవ సేవకుల యొక్క మరణాన్ని నువ్వు కోరుకుంటున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, వాడు నాశనమవునుగా కనేవారు ఉన్నారు. సేవకులు అలా అయిపోవునుగా కనేవారు ఉన్నారు. ప్రియులరా, నువ్వు అటువంటి కోరిక సహోదరి, సహోదరుడా, అట్లాంటి కోరిక మనకు తగునా? దేవుని వాక్యం సెలవిస్తోంది బైబిల్లో, దేవునికి మహిమకరంగా మనము కోరుకోవాలి. తల కోరుకోయిందండి యోహాని యొక్క తల, నరహత్తి, ఆయన భూమి మీద ఉండకూడదనేది. ప్రియులరా, అటువంటి కోరిక దేవునికి దుఃఖాన్ని కలిగిస్తుంది, దేవుని మనసును నొప్పిస్తుంది. ఆయన మనసును గాయపరిస్తే నువ్వు తప్పనిసరిగా శిక్ష అనుభవించక తప్పదు. కనుక నీ కోరిక ఎట్లాంటి దుర్మార్గమైన దుష్టిని యొక్క కోరిక, తల్లి చేత ప్రేరేపింపబడి కోరుతున్నావా? ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తున్నారా? ఈ లోక విరోధి, ఈ లోక అధికారి నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరేపణకు నువ్వు లోను అవుతున్నావా, లోబడుతున్నావా? సహోదరి, సహోదరుడా, నువ్వెవరమైనా నీ కోరిక దైవ సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా, దేవునికి ఇష్టమైనదా, ప్రీతికరమైనదా, దేవునికి మహిమకరంగా ఉన్నదా, లేక దేవునికి దుఃఖం కలిగించే వ్యక్తిగా ఉన్నవా? దేవుడు అంటాడు, నీ శత్రువులు ప్రాణాలు అడగలేదు కానీ జ్ఞానం అడిగేవని సులోమను గురుండి అన్నాడు. అలా నిన్ను కూర్చి అంటే నేను ఎంతో సంతోషిస్తాను. ఆ దేవునికి ఎంతో సంతోషం. ప్రియ సహోదరుడ, సహోదరి, దేవుని వాక్యంలో రాయబడ్డది. కనుక మనం అలా ఉండకూడదు అనేది దైవ వాక్యము సెలవిస్తుంది. అటువంటి కోరిక మనకు వద్దు. చెడు కోరికలు, చెడు కోరిక వద్దు. ఇంకొక మాట చూపించి నేను ముందుకు సాగిపోతాను. చూడండి, అపొస్తలుల కార్యములు, లేకపోతే మార్కు సువార్త కంటే మనం మార్కు సువార్త చూసాం కదా, అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము. ప్రియులరా, నేను ఒక చక్కటి మాట మీకు చదివి వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను. మత్తయి సువార్త 20:21, మత్తయి 20:21 నేను చదువుతున్నా ఈ విధంగా ఉంది, లేకపోతే 23 చదువుతున్నా. అప్పుడు జెబెదయ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన్ని అడిగిను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడం వైపున కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనిను. అందుకు యేసు, మీరేమడుగుచున్నారు? అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగుదురా అని అడగ్గా, వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపున నా ఎడం వైపున కూర్చుండనిచ్చుట నా వశము లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడునో వారికే అది దొరికినని చెప్పెను. ప్రియులరా, జెబెదయ కుమారుల తల్లి తన ఇద్దరు కుమారులను తీసుకొని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. జెబెదయ కుమారుల తల్లి వచ్చి ఏమంటుందనంటే, ఎందుకు వచ్చావమ్మా, నీకేం కావాలో ఏం కోరుతావని దేవుడు అన్నప్పుడు, అయ్యా నీ రాజ్యంలో, ఆ తల్లి ఆత్మీయురాలు కనుక నీ రాజ్యం ఇది శాశ్వత రాజ్యం అని గ్రహించింది. కానీ తన కుమారులు యేసు ప్రభుతో తిరగడము, ఆయనతో పరిచర్యలో పాలు పొందడం చూసి ఆ తల్లి, నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారులు నీ పక్కనే కూర్చోవాలి, ఒకడు కుడివైపున ఇంకొకడు ఎడం వైపున కూర్చోవాలి, అది చాలయ్యా అనేసి అడిగింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారు తెలుసా, అమ్మా నువ్వు ఏమడుగుతున్నావో నీకు తెలియదు, నేను త్రాగే గిన్నెలో అనేది వీళ్ళు తాగగలరా అని అంటే, మేము తాగగలము అనేసి యోహాను యాకోబు మాట్లాడినట్లుగా బైబిల్లో మనం చూడగలం. ఒకవేళ తాగగలిగితే మీరు తాగొచ్చు, కానీ
నా తండ్రి అది ఎవరికి సిద్ధపరచారో అది నా వశ్యంలో లేదు, నా తండ్రికే తెలుసు. నా కుడి అంటే నా కుడి పక్కన ఎవరు కూర్చోవాలో నా తండ్రికి తెలుసు, నా ఎడం పక్కన ఎవరు కూర్చోవాలో నా తండ్రికి తెలుసు. చాలామంది విశ్వాసులు ఇలా ఉంటారు, పాస్టర్ గారు మీ స్టేజి మీద కూర్చుంటే మా అబ్బాయిని మీ పక్కన కూర్చుని పెట్టుకోండి. ఒక ఆయన ఉద్యోగం చేసేట ఆయన ఉండేటోడు, ఆయన ఎప్పుడు చూసినా సేవకులు పక్కనే కూర్చోవాలి. ఆయనకి ఆయనకి ఏం కావాలంటే ఘనత కావాలి, ప్రియులారా ఘనత కావాలి. మనము ఆ అర్హత మనకుందా, ఆ యోగ్యత మనకుందా, ఈ లోక సంబంధమైన ఘనత మనము కోరుకోకూడదు. అందుకే మీలో గొప్పవాడైనోడు అల్పుడై ఉండాలని సా కింద వచనాల్లో మనం చూడగలం. మీకు అటువంటి గొప్పతనం కావాలనుకుంటున్నారు, మీరు తగ్గించుకునే స్థితిలో ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ తగ్గింపు గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. ప్రియ సహోదరుడా, నీ కోరిక ఇహలోకపరమైన ఘనతను కొరకు కోరుకుంటున్నావా? దేవునితో సమానంగా నేను కూర్చోవాలనుకుంటున్నావా? దేవాతి దేవుడు దేవునితో సమానత్వం కోరుకోక భూమి మీదకి మన కొరకు వస్తే నువ్వు దేవునితో సమానంగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కావాలని కోరుకుంటుందా తల్లి? ప్రియులారా, మనం అట్లాంటి కోరిక దేవునికి ఇష్టమైనది కాదు. నేను ఇప్పుడు నలుగురు వ్యక్తుల గురించి చెప్పాను. మొదటి వ్యక్తి సొలొమోను దేవునికి ఇష్టకరంగా కోరుకున్నాడు. రెండోది మనం చూసిన బైబిల్లో మనం చూస్తే ఎలీషా దేవునికి ఇష్టకరంగా కోరుకున్నాడు. మూడోది ఏరోది యొక్క కుమార్తె దేవునికి ఆయుష్కరంగా కోరుకోయింది. నాలుగో జెబెదయ కుమారుల తల్లి కుమారులు కూడా దేవునికి విరుద్ధమైన కోరిక కోరినట్లుగా బైబిల్లో మనం చూడగలం. చివరిగా ఒక రిఫరెన్స్ చదివి ముగింపులోనికి వెళ్దాం. చూడండి, కీర్తన గ్రంథం 145వ కీర్తన. ప్రియులారా, నేను ఒక చక్కటి కీర్తన చదివించాలని మీకు ఆశ కలిగి ఉన్నాను. 145వ కీర్తన, 145వ కీర్తన 15-16 వచనాలు చూద్దాం. 15-16 వచనాలు నేను చదువు. సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదు. నీవు గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరుచుచున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి వింటున్నావా? సర్వజీవులు కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయి? దేవుని వైపు. తగిన సమయమందు నీవు వాటికి ఆహారం ఇచ్చదు. 17-16 వచ్చిన, నీవు గుప్పులు విప్పి ప్రతి జీవి యొక్క కోరిక, ప్రతి జీవి యొక్క కోరిక తీరుస్తున్నప్పుడు నీ కోరిక దేవుడు తీర్చడా? నాది ఎంత కోరిక పాస్టర్ గారు, చిన్న కోరిక అని అంటారు. నీ చిన్న కోరికైనా దేవుడు తీరుస్తాడమ్మా, నీ చిన్న కోరికైనాయ్యా దేవుడు తీరుస్తాడు. నీకు గృహం లేకపోతే గృహం ఇస్తాడు, నీకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇస్తాడు, నీకు ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చే దేవుడు నా దేవుడు, నీకు వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చే దేవుడు, నీకు సమాధానం లేకపోతే దేవుడు సమాధానం ఇచ్చాడు, నీ కోరిక దేవుడు తీర్చేవాడు అనేది నేను చెప్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరు కోరిక దేవుడు తీరుస్తాడు? సర్వజీవుల యొక్క కోరిక తీర్చినప్పుడు మరి మన కోరిక తీరుస్తాడా అని సందేహంలో ఉన్నావా? చూడు ఒకసారి 19వ వచనంలో కూడా ఇదే అధ్యాయంలో, భక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. తనయందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఎవరి కోరిక నెరవేరుస్తాడండి? నువ్వు అడుగుతా ఉన్నావు కానీ దేవుని యందు భయభక్తులు లేవు, అందుకే నీ కోరిక తీర్చబడట్లేదు. ఎవరి కోరిక దేవుడు తీరుస్తాడు? తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళ కోరిక దేవుడు తీరుస్తాడు. అలాగే నీ కోరిక తీర్చాలంటే నువ్వు దైవ భయము కలిగి దేవుని మార్గంలో వాక్యానుసారంగా నువ్వు దేవునిలో జీవించినప్పుడు తప్పనిసరిగా నీ కోరిక నా దేవుడు తీరుస్తాడు అనేది ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, దేవుడు నీ కోరిక తీర్చాలనంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని మార్గంలో జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి, ప్రభువు సన్నిధిని ప్రేమించి జీవించాలి, ప్రభువుతో సంబంధము కలిగి సహవాసం కలిగి మనం జీవించినప్పుడే దేవుడు నీ కోరిక తీర్చే దేవుడు నా దేవుడు అనేది నీకు తెలియజేస్తూ ఉన్నా. సొలొమోను కోరిక తీర్చిన దేవుడు నీ కోరిక తీరుస్తాడు, ఎలీషా కోరిక తీర్చిన దేవుడు నీ కోరిక తీరుస్తాడు. నీ కోరిక దృష్టమైనదైతే
శరీర సంబంధమైనదైతే, లోక సంబంధమైనదైతే, దేవునికి ఆయుష్కరమైనదైతే, ప్రియ సహోదరుడా, ఏరోదయ కుమార్తె కోరినట్లుగా కోరుకున్న కోరికైతే నా దేవుడు తీర్చడు. అలాగే జబదయ కుమారులు ఆ తల్లి కోరుకున్నట్లుగా నీవు కోరుకుంటే అటువంటి కోరికలు నా దేవుడు తీర్చడు. కానీ సర్వజీవుల కోరిక తీర్చిన దేవుడు నీ కోరిక కూడా తీర్చాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడు నీ కోరిక దేవుడు తీరుస్తాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా ఈ వర్తమానం వింటున్నావు, దేవుడు కోరికలు తీర్చే దేవుడు. మరలా మనము ఏమండి మూల వాక్యం చదువుకున్నాము కదా, నీ కోరిక ఆయన సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తూ సఫలపరుచును గాక. ఈరోజు నీ కోరిక ఆయన సిద్ధింపజేయాలంటే నెరవేర్చాలంటే ప్రియ సహోదరుడు, నీ ఆలోచనలో యావత్తూ సఫలపరచాలంటే ఆయనకి ఇష్టకరంగా జీవించు, ఆయనకి మహిమకరంగా జీవించు, ఆయనకి సంతోషపెట్టే విధంగా నీ జీవితం ఉంచు, ఆయన్ని ప్రేమించు, ఆయన మార్గంలో జీవించు, ఆయన కొరకు బ్రతికితే తప్పనిసరిగా నీ కోరిక నెరవేర్చి నీ కుటుంబంలో నెమ్మది, ఆరోగ్యము, సమాధానము, సంతోషము, ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించి నిన్ను కాపాడినగాక. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయనుగాక.